రే ప్రకాష్ నేను డ్రాప్ చేస్తాలేరా ఓకే మామ థాంక్యూరా వాడికి ఇచ్చిన డోస్కి రాత్రి నిద్ర పట్టదురా ఇక మీదట మీరు నైట్ టెర్రస్ మీద పడుకోవద్దు ప్రొద్దునే చదువుకునే వాళ్ళకి ఇబ్బందిగా ఉందట మేము పడుకుంటే ఆల్కేం సార్ ఇబ్బంది అది కాదు బాబు మీరా ఒళ్ళు మంచి నిద్రపోతుంటారు ఒంటి మీద బట్టలు ఉండవు చదువుకునే వాళ్ళ అబ్బాయిలు అయితే పర్వాలేదు అమ్మాయిలు కదా ఇబ్బంది పడతారు కదా సార్ చదువుకున్న వాళ్ళని బుక్ చూసి చదువుకోమని సార్ మా ఇంటి మీద బట్టున్నాయా లేవా చెడ్డి ఉందా లేదా ఎవరు చూడమన్నా సార్ నూరుకరా ఎవరు మీకు కంప్లైంట్ ఇచ్చింది మన సెవెన్ జీలో కొత్తగా వచ్చింది కదా ఆ అమ్మాయి అసోసియేషన్ మీటింగ్లో చెప్పమన్నారు నేను చెప్పాను ఆ తర్వాత మీ ఇష్టం నన్ను కూడా మీ టీంలో చేర్చుకో సార్ ఎవరాను నేను ఎప్పుడు చూడలేదు కొత్తగా వచ్చాం సెవెన్ జీ సెవెన్ జీనా వెళ్ళు వెళ్ళి మీ పెద్దవాళ్ళని తీసుకురా చేర్చుకుంటాను ఎందుకు మీ ఇంట్లోంచి ఎవరైనా వచ్చి గ్యారంటీ ఇవ్వాలి నువ్వు బ్యాట్ స్టెంప్ ఏదైనా ఎత్తుకుపోతే పోరా నేను వెళ్ళి మా నాన్నని తీసుకురానా అయ్యో మీ నాన్నే రావాలని ఏం లేదు మీ అన్నయ్య గాని లేక అన్నయ్య లేరు మీ అన్నయ్య రావాల్సిన అవసరం కూడా లేదు అది మీ అక్క అయినా పర్వాలేదు అది కూడా పట్టుకోలేవా వీడా నువ్వు వీళ్ళతో ఆడటం కన్నా నోరు మూసుకొని ఇంట్లో కూర్చోడం మంచిది ఎందుకని వాడి సంగతి నీకు తెలీదురా నాకు అదంతా తెలీదు నువ్వు వచ్చి నన్ను జాయిన్ చేస్తున్నావు అంతే అరవింద్ రా రే ప్లీజ్ రా కనీసం రెండు రన్నైనా కొట్టరా నీకు ఆడడం రాదు ఊరికనే కూర్చోమన్నా కూర్చోవు పోరా నాకు తెలుసు తెలుసు బ్యాటల పట్టుకుని చూడు వేస్ట్ క్యాండిడేట్ స్టాప్ రే ఏమందిరా చే రే మురళి గలీలో నించో రే సురేష్ నువ్వు మిట్టానికి వెళ్ళరా చెప్పేది వినరా మిట్టానికి వెళ్ళు అయ్యో దేవుడా గణపతి లాంగానికి వెళ్ళరా చెప్పేది వినపడిందా లాంగానికి వెళ్ళు రే వీడెందుకురా ఫీల్డింగ్ చెక్ చేస్తున్నాడు మన కర్మ నువ్వెయ్యి స్టాప్ మళ్ళీ ఏమైందిరా రే లక్ష్మీలరా ఎందుకు అర్జెంట్ రారా ఈరోజు వీడి ఇలాగే మ్యాచ్ ఫినిష్ చేసేట్టున్నాడు ఏంట్రా ఇట్స్ చాలా క్లియర్ స్కై సూర్యుడు ఇస్ మండింగ్ ఇట్స్ టూ హాట్ చెమట కోటింగ్ టైమ్ ఇస్ అప్ బ్యాడ్ లైట్ వెదర్ యు స్టూపిడ్ యు రియలీ కాంట్ ప్లే యు నో బూస్ట్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అయ్యో బాబు లైట్ పోతుందిరా చాలురా ఎక్స్క్యూజ్ మీ యా వన్ సెకండ్ ఈ ఆడిన ఆడండి బాబోయ్ ఎక్స్క్యూజ్ మీ ఏంటి వేడిని చేర్చుకోండి కుదరదు కుదరదు పో టెరస్ మీద పడుకోకూడదని కంప్లైంట్ చేసావుగా ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని వచ్చి అడుగుతున్నావు పోవే లుక్ మర్యాదగా మాట్లాడు లేకపోతే ఏ ఏంటే ఏం చేస్తావు పెద్ద వాగుతున్నావు థియేటర్లోనే తగిలిచి ఉండేవాడిని హిందీలో తిరుగుతున్నావు లోఫర్ బత్తమీస్ ఇన్లోకి విజయసాయి కాలనీ ఖరాబ్ అయ్యింది